ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తారీఖు వరకు దుబ్బాకలో కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర జరగనుంది. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్న ఏసీపీ రామేశ్వర్. పంతులు ఇప్పుడు ఇక్కడ ఏడు పంతులు ఏడు సంకేత్ ఇక్కడ బ్లాక్ చేయమన్నాం కదా. విగ్రహం అట్టుందా అట్లుండాలి. ఆడ కూడా ఉన్నాయి, అవు మూడు జాలాలు ఉన్నాయి. అవి ఇక్కడ ఏమొస్తుంది నిర్మాణం అయితే చూపించు కదా. ఇది వెంకటేశ్వర టెంపుల్ కదా, టెంపుల్ అలా ఈయన ముఖం ఇటు దక్షిణ విగ్రహం అట్టుందా అట్లుండ. కొబ్బరికాయ కోసం ఇట్టించుకుంటారు వాళ్ళు, ఇట్టించుకుంటారు పోయిన సంవత్సరం ఉండదు. మనం ఆడ నిలబడి అందరు చెప్పినాము లోపల పోకురా లోపల పోకురా అని అంటే కదా. కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవస్థానము రామేశ్వరపల్లి ఈ మాఘమాస స్నానాలు జాతర ఈ ఉత్సవాలకు సంబంధించి ఫిబ్రవరి 4, 5, 6 తారీఖులలో పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. దీనికి పోలీస్ సిబ్బంది తరఫున రక్షణ ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకు ఒక ఏసీపీ, 3 సీఐలు, సుమారు 10 మంది ఎస్ఐలు, 140 మంది సిబ్బంది, మొత్తము మనకు 2 షిఫ్ట్లలో దీన్ని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో భాగంగా చూసినట్టయితే మనకు పార్కింగ్ ముఖ్యమైన భాగము, తర్వాత జాతరలో ఎలాంటి దొంగతనాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు, మరియు గుడి గర్భగుడి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలలో బందోబస్తు ఏర్పాట్లు, మరియు రాత్రిపూట కూడా స్కెల్టన్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఈ బందోబస్తుకు అదనంగా సెక్యూరిటీ ఏర్పాట్లు ఏంటంటే 16 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి హై డెన్సిటీ హై క్వాలిటీ సీసీ కెమెరాలు, ఈ 24 గంటలు నిఘా ఏర్పాటు చేయడము, మరియు ఈ సంవత్సరం కొత్తగా ఒక కంట్రోల్ రూమ్ కూడా నిర్మించి పెట్టిరు పోలీసు వాళ్ళ కొరకు. మేము 24 అవర్సు 3 రోజులు